లీడర్ వృత్తిలో ఉన్న బాపు సాహెబ్ దుమాల్ కోర్టు పని మీద నిఫాడుపోతూ నా దగ్గరికి వచ్చాడు. దర్శనం చేసుకుని చాలా తొందరగా వడివడిగా నిఫాడుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దుమాల్, వారం రోజులు ఎక్కడే ఉండవయ్యా, నిఫాడు తర్వాత పోవచ్చులే అన్నప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వారం తర్వాత అతను నిఫాడు పోగా ఆ మెజిస్ట్రేటు లేకపోవటం వలన వారం రోజులుగా అతను కోర్టుకు రాలేదని తెలుసుకొని వెంటనే తిరుగు ప్రయాణంలో నా వద్దకు వచ్చి, ఓ సాయి, నువ్వు ఎంత గొప్పవాడివి, నీ వద్ద 7 రోజులు నీ సమక్షంలో నీతో ఉండేందుకు అనుమతిని ఇలా ఇచ్చావా అన్నప్పుడు, నిజంగా అది సత్యమే కదా అని అతనికి చెప్పాను. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. స్వామి సుకే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత అతాస్వామి సుకే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరి సుప్రేమాచా సిడకావదిదలా అతాస్వామి సుకే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతాస్వామి సుకే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని బహుడా ఏకాంత సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, ఛాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.